ఓపెన్ టాక్కి స్వాగతం ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంతర్గత కొల్లోలాలకు తోడుగా షర్మిల ఏపీలో అడుగు పెట్టబోతుంది అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టించింది ఇటు సొంత పార్టీ నేతలను కాపాడుకోలేక అటు షర్మిలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే సకల శాఖ మంత్రిగా బిరుదొందిన సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంతో ఆ జవాబుతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరొక్కసారి ఉలికిపాటు వచ్చింది ఆ ప్రశ్న ముఖ్యంగా షర్మిల రాజకీయ ఎంట్రీ ఏపీలో చేయటం పైన అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం వివేక హత్య కేసుతో పోల్చడం జరిగింది ఇప్పుడు అదే రాష్ట్రం మొత్తం సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారింది ఇది వైసీపీని మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం ఉందని చెప్పి ఇప్పటికే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది ఏం మాట్లాడాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి మా అజెండాలు మాకుంటాయి గతంలో వివేకానందరెడ్డి కూడా ఉండేవాడు కదా ఏమైందో చూశారు కదా అని చెప్పి ఒక వ్యాఖ్య చేయటం జరిగింది అడిగిన ప్రశ్న ఏంటంటే షర్మిల రీఎంట్రీ మీద అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం అది అంటే షర్మిల రేపు ఏపీకి వస్తే వివేకానందరెడ్డికి పట్టిన గతే పడుతుంది అని పరోక్షంగా హెచ్చరించాడా లేదా బెదిరించాడా అంటే అవుననే సమాధానం వస్తుంది లేకపోతే వివేకానందరెడ్డి హత్యకు రేపు షర్మిల ఏపీలో ఎంట్రీ ఇవ్వటానికి రెండింటికి ఏంటి సంబంధం అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురొస్తే ఆ గతి పడుతుంది అని చెప్పి షర్మిలను కానివ్వండి లేదా షర్మిలతో పాటు రావాలనుకునే వారికి కానివ్వండి హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది దీంతో ఒక్కసారిగా మళ్ళీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ముఖ్యంగా సోషల్ మీడియా ఎంత వేగంగా ఉంటుందో మనందరికీ అందరికీ తెలిసింది వ్యాపించి రాష్ట్రం మొత్తం కూడా ఈ విషయం ఇప్పుడు చేరిపోయింది దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడు షర్మిలను బెదిరించడానికి అంటే వివేకా హత్య కేసులో మీ పాత్ర ఉందని చెబుతున్నారా అంటే ఆగతే పట్టింది అంటున్నారంటే అందులో మీ పాత్ర ఉందా అని ఈరోజు ఆ నెటిజన్లు నిలదీసే పరిస్థితి ముఖ్యంగా సొంత పార్టీ నేతలే ముక్కును వేలేసుకునే పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి బుర్రని మాట్లాడతాడా బుర్ర లేకుండా మాట్లాడతాడా ఏం మాట్లాడతాడు వివేక హత్య కేసుతో పోల్చడం అంటే షర్మిలను బెదిరిస్తున్నాడా ఎవడైనా బహిరంగంగా మీడియాతో ఎలాంటి మాటలు మాట్లాడతాడా అంతర్గతంగా చూసుకోవాల్సిన విషయాల్ని ఇలా బహిరంగంగా బయట పెడతాడా అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎవడు మాట్లాడమన్నాడు ఈ విషయం మీద ఆయనకేంటి సంబంధం అని చెప్పి సొంత పార్టీ నేతలే గుర్రున సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎగిరే పరిస్థితి ప్రస్తుతం వచ్చింది ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలేమి చిన్న వ్యాఖ్యలు కాదు ఒక రకంగా బెదిరింపు వ్యాఖ్యలు అది ప్రత్యక్షంగా బెదిరించాడా పరోక్షంగా బెదిరించాడా అనేది పక్కన పెడితే వివేక హత్య కేసుతో పోల్చడం అంటే ఖచ్చితంగా షర్మిలకు కూడా అదే గతి కాబట్టి నువ్వు రావద్దు అని మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉన్నాయని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది మరి సజ్జల రామకృష్ణారెడ్డికి షర్మిల విషయంలో స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు వాస్తవానికి ఆయన స్పందించాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీడియా ప్రతినిధులు ఎవరైనా అడిగి ఉన్నా ఎవరైనా రావచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోనైనా ఉండి పోటీ చేసుకోవచ్చు దానికి ఏం ఇబ్బంది మాకేం ఇబ్బంది లేదని ఒక వ్యాఖ్య చేసి ఉండుంటే ప్రజాస్వామ్య బద్దంగా హుందాగా ఉండేది కానీ చూశారు కదా మా అజెండాలు మాకుంటాయి అంటే షర్మిలు వస్తే ఏం చేయాలో మాకు తెలుసు మా అజెండాలు మాకుంటాయి వివేకానందరెడ్డి కూడా గతంలో ఉండేవాడు ఏమైందో చూశారు కదా అంటే ఏంటి అర్థం వివేకానందరెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డితో తీవ్రంగా విభేదించిన మాట వాస్తవం ఏది ఎంపీ టికెట్ల విషయంలో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి ఇవ్వద్దని విభేదించిన మాట వాస్తవం ఆ తర్వాతే అడ్డు తొలగించారు ఈ విషయం స్వయంగా సిబిఐనే చెప్పింది కేవలం రాజకీయ కోణంలో జరిగిన హత్య ఎంపీ స్థానానికి అడ్డు తొలగించడం కోసం చేసిన హత్య అని చెప్పి ఆ సిబిఐనే చెప్పింది సొంత కూతురు సునీత కూడా చెప్పింది సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందో చూశారు కదా అని చెప్పి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించడం అనేది మళ్ళీ ఒకసారి తీవ్ర చర్చనీయాంశం మారింది అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఢీ కొంటే లేదా సొంత ఫ్యామిలీలో ఎవరైనా ఢీ కొంటే మీకు కాలం చెల్లినట్టేనని చెప్పి హెచ్చరిస్తున్నట్టుగా ఉంది నిన్న సచ్చల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనకు అవసరం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి మాట్లాడి ప్రతిసారి దుమారం రేపడం సచల రామకృష్ణారెడ్డికి అలవాటే అయితే ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఏదో సిద్ధపడే ఉన్నారేమో అనే అనుమానం కూడా కలుగుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో చూడండి అప్పుడు తండ్రి మొన్నేమో బాబాయి ఈసారి ఎవరినని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి ఆ ట్రోల్స్ నడవడానికి కూడా ఒక రేజన్ ఉంది ఎందుకంటే జరిగిన ఘటనలన్నీ కూడా అందరికీ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు షర్మిల మీద ఈ వ్యాఖ్యలు చేసేటప్పటికి నెక్స్ట్ షర్మిల అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందులో నెటిజన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటారు దాన్ని మనకు కాదనలేని కూడా పరిస్థితి బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి హుందాగా వ్యవహరించి మాట్లాడాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి వివేకాకేమైందో చూశారు కదా అంటే బెదిరించడమే ఇది మహమ్మద్ వేలు పెట్టి నువ్వు ఏపీకి రావద్దు జగన్మోహన్ రెడ్డి జోలికి రావద్దు వస్తే నీ అంతు చూస్తాం ఏం జరుగుద్దో నీకు తెలుసు తెలియదు కాదు అని పరోక్షంగా హెచ్చరించినట్టుగా ఉంది ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు దీని పట్ల వైసీపీలో కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడటానికి అని చెప్పి వాళ్ళు కూడా గరం గరం అయ్యే పరిస్థితి ఇక నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అసలు మాట్లాడిన మాట ఏంటనేది స్వయంగా ఆయన చూశారు సో అది కదా గతంలో వివేకానంద రెడ్డి ఉండేవాడు ఏమైందో చూశారు మా అజెండా మాకుంటుందని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అసలు ఈ వ్యాఖ్యలు వెనక అర్థం ఏంటనేది ఆయనే చెప్పాలా ఆయన ఉద్దేశం ఏంటి రాజకీయంగా ఆయనకి ఏదో జరిగింది కాబట్టి అలాంటి పరిస్థితే షర్మిలకు వస్తుందని చెప్పాలి అనుకున్నాడా అంటే గతంలో ఎమ్మెల్సీగా ఓడిపోయాడు కదా సో అలాంటి పరిస్థితి షర్మిలకు వస్తుందని చెప్పాలనుకున్నాడా లేదా ఆయన హత్యకు గురైన విధానాన్ని పోలిస్తూ రేపు మీకు అదే గతి పడుతుందని చెప్పాలనుకున్నాడా ఏంటి అనేది ఎవరికి అర్థం కాని విషయం బట్ ఆ వ్యాఖ్యలను కనుక మనం దగ్గరగా పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే ఒక రకంగా బెదిరించినట్టుగా కనపడుతుంది వివేకానందరెడ్డికి ఏం జరిగిందో చూశారు కదా అన్నారు అంటే ఆ రకంగా షర్మిలను ఆ టనను చూపించి షర్మిలను బెదిరించి ఏపీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం అయితే కలుగుతుంది ఇప్పటికే షర్మిల ఏపీ రాకుండా ఉండడం కోసం వైవి సుబ్బారెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు బట్ ఆ ప్రయత్నం చెల్లయిందంటే చెల్లెలు చీకొట్టి పంపింది ఒకప్పుడు నడు రోడ్డు మీద పడినప్పుడు మా జోలికి రాలేదు ఈరోజు ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుతుంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా ససేమిరా అని చెప్పి చీగొట్టిన పరిస్థితి మొన్న కాటవడానికి పెళ్లి కాటవడానికి వెళ్ళి కూడా గట్టిగా పది నిమిషాలు కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉండని పరిస్థితి అంటే అంటే వారిద్దరి మధ్య వైర్యం అనేది కామన్ మొన్న బీటెక్ రవిని కలిసిన సందర్భంగా షర్మిల భర్త ఆ బ్రదర్ అనిల్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మాకు ఏపీ రావాలనే ఉద్దేశం ఏ కోసానా లేదు వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులు వాళ్లే కల్పించారు మమ్మల్ని దూరం పెట్టి అవమానించడం వల్లే ఈరోజు షర్మిల ఏపీలో అడుగు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించాడంటే ఏపీలో అన్నను ఢీ ఏం జరుగుతుందనేది షర్మిలకు షర్మిల ఫ్యామిలీకి తెలిసే తెగించి గారు ఈ రోజు ముందుకి ఆల్రెడీ విజయంతో కూడా మాట్లాడి షర్మిలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవేవి కూడా చల్లకపోవటంతో ఇప్పుడు పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక ఎవరైతే ఉన్నారో పాలిగాళ్ళు అనుకోవచ్చు మనం అలాంటి వాళ్ళను పెట్టుకుని ఈ రకంగా పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నాడనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏది ఏమైనా ఈ రోజు షర్మిల మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగినవి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేయొచ్చు ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి అనేక మంది టీడీపీ జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అలాగని వాళ్ళందరినీ బెదిరిస్తారా అది ప్రజాస్వామ్యం కాదు కదా అసలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని వదిలేసి ఈరోజు వేరే పార్టీ పెట్టుకున్నాడు అలాగని జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదే ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వాళ్ళది కానీ ఈ రకంగా బెదిరించడం అనేది మంచి పద్ధతి కాదు పైగా సొంత కుటుంబంలో చెందిన వాళ్ళని ఏదన్నా మాట్లాడితే విజయం మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు షర్మిల గురించి మాట్లాడటానికి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడటానికి సో ఇదేంటంటే ఈ బెదిరింపులు అనేవి ఖచ్చితంగా ఖండించదగినవి మరి ఇది షర్మిల వరకు ఖచ్చితంగా చేరే ఉంటుందని మనం అనుకుంటున్నాం షర్మిల కానివ్వండి షర్మిల అభిమానులకు కానివ్వండి ఖచ్చితంగా చేరే ఉంటుంది మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలా ఎందుకంటే మరి ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా భారతీయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పెట్టుకుని నా దగ్గరకు వచ్చిందని చెప్పి వివేకా కూతురు సునీత చెప్పింది అలాగే నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డిని సంప్రదించి నిర్ణయం తీసుకో అని చెప్పి హత్య జరిగిన కొత్తలో చెప్పిందని చెప్పి స్వయంగా సునీతనే చెప్పింది సిబిఐకే వెల్లడించింది సో అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి వివేక హత్య కేసుకి మధ్య ఏంటి సంబంధం ఏంటి ఎందుకు సునీతను ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి పరిచయం చేసి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సజ్జలకు చెప్పు అని ఎందుకు చెప్పారు అనేక ఇలాంటివి అనేక అనుమానాలు ఉన్నాయి సో వివేక హత్య కేసులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మొదటి నుంచి వినబడుతూనే ఉంది సో ఇప్పుడు మరింత బలంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్ళాయి షర్మిల ఏపీలో అడుగు పెడితే వివేకాకు పట్టిన గతే పడుతుందని పరోక్షంగా హెచ్చరించాడు అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి మరి దీనికి వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి రేపు వస్తాడు చూడండి మీడియా వక్రీకరించింది నేను అలాంటి మాటలు మాట్లాడలేదని చెప్పి రేపు సజ్జల రామకృష్ణారెడ్డి యటి వస్తాడు సరే ఓకే నువ్వు అలాంటి మాటలు మాట్లాడలేదు అనుకుందాం మరి దాని అర్థం ఏంటి వివేకాకు ఏమైందో చూశారు కదా అంటే దాని అర్థం ఏంటి అడిగిన ప్రశ్న షర్మిల రాజకీయ ఎంట్రీకి సంబంధించి బట్ నువ్వు చెప్పిన సమాధానం వివేకా హత్య గురించి అంటే ఏంటి దానికి ఎక్కడ పొంత కుదురుతుంది వక్రీకరించడం అంటే ఇక్కడ ఏం మార్పింగ్ చేయలేదు నీ వాయిస్ని ఏం మార్చేయలేదు ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పాం బట్ నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పావు అనేది నువ్వు బయటకు చెప్తేనే కానీ ప్రజలకు తెలియదు కానీ ఇక్కడ ఒక్క విషయం వివేక హత్య కేసుతో వివేకాకు ఏం జరిగిందని పోల్చాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు ఎందుకంటే వివేకా విక హత్య కేసు ఇ మొత్తం తెలిసిన విషయం షర్మిల రావడానికి వివేక హత్య కేసుకి అసలు ఎటువంటి సంబంధమే లేదు అయితే జగన్మోహన్ రెడ్డికి సజ్జల వార్గర్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి కొంచెం కోపం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే వివేక హత్య కేసులో ఇది రాజకీయ కోణంలోనే జరిగిన హత్యగా నాకు అనుమానం ఉందని చెప్పి గతంలో షర్మిల సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చింది అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద గుర్రుగానే ఉన్నాడు సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా బెదిరింపులే చేస్తున్నాడు నీకేం జరుగుద్దో నువ్వు చూసుకో వస్తే మామూలుగా ఉండదో అంటే అన్న మీద కయ్యానికి కాలుదూగితే నీకు ఆగతే పడుతుంది అని చెప్పి పరోక్షంగా హెచ్చరించినట్టుగా ఉంది మరి దీని మీద ఆ రేపటి రోజున షర్మిల ఏ విధంగా స్పందిస్తుంది వైసీపీ పార్టీ మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి